మార్గం. ఇంకొకటి, నేను ఒకసారి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, ప్రతి ఆఫీస్ ముందు ఆ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఏవేవైతే ఉన్నాయో ఆ జీతాలన్నీ బోర్డు పెట్టండి, ఇచ్చేది ప్రజలు కదా. ఆ లోపల పనిచేసేవాడు జీతానికి పనిచేస్తున్నాడు తప్ప మనకి మెహర్బానికి పనిచేయట్లేదురా, మనకేం వాడు ఉపకారం చేయట్లేదు, వాడు డ్యూటీ వాడు చేస్తున్నాడని పబ్లిక్కి వెళ్ళాలంటే ప్రతి చోట ఒక బోర్డు పెట్టండి బయట. ఆ బోర్డు మీద ఇదిగో ఈ లోపల ఉన్నటువంటి ఫలానా పెద్ద ఆఫీసర్ గారి జీతం ఇంత, రోజుకింత, నెలకింత, రోజుకింత, అటెండర్ గారికి నెలకింత, రోజుకింత అని వేయండి. వేసిన తర్వాత ప్రజల్లోనే తెలుస్తుంది ఈ డబ్బంతా మనం ఇస్తున్నదేరా అని. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నచ్చింది కానీ పక్కన ఉన్నటువంటి అధికారులు చెప్పారు మొత్తం ఎంటైర్ అధికారులందరూ మనకు వ్యతిరేకమైపోతారండి, మొత్తం ఆఫీసర్లందరూ వ్యతిరేకమైపోతారు, బిగినింగ్లోనే మనం ఇలాంటి పని చేస్తే చాలా ఇది వస్తుందని. రాజశేఖర రెడ్డి గారికి అయితే నచ్చింది, తప్పే ఉందయా, ప్రభుత్వం జీతం ప్రజలు ఇస్తున్న జీతాలు డైరెక్ట్గా అన్ని పెట్టచ్చు కదా అని, అది కూడా ఆలోచన చేయండి. ప్రజలకి ఆ ప్రభుత్వ అధికారి ఎవడన్నాడో, ప్రభుత్వ ఆఫీస్ ఏది అవుతుందో, ఇది నాది అనే ఫీలింగ్ కామన్ పబ్లిక్కి కలిగిన రోజున కరప్షన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? కేరళలో ఉంది అది, ఎక్కడో కాదు కేరళలో, ఒక్కసారి చూడండి ఎలా నడుస్తుందో. కేరళలో బోట్లు గీట్లు ఏం పెట్టరు, కానీ కేరళలో ఎవడు కూడా రూపాయి లంచం ఇవ్వడానికి ఇష్టపడ్డు. ఎందుకు ఇవ్వాలి లంచం? అసలు మామూలుగా ఆఫీస్కే వెళ్ళడు, ఓ లెటర్ రాస్తాడు ఆఫీస్కి, రిప్లై రాకపోతే వెంటనే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్టు రెండు స్ట్రాంగ్, రెండు పార్టీలు ఆనెస్ట్గానే ఉన్నాయి. ఎందుకంటే కరప్ట్ ఎవడైతే వాడిని ఓడిచ్చేస్తారు ప్రజలు. మీకు అనేకసార్లు చెప్పాను, చీఫ్ మినిస్టర్ మీద ఉమెన్ చాందీ మీద 80 లక్షల రూపాయల స్కామ్కి ఫైరింగ్ అయి నలుగురు చచ్చిపోయి గవర్నమెంటే దిగిపోయే పరిస్థితి వచ్చింది. 80 లక్షలు ఇక్కడ ఒక చిన్న ఒక గ్రామంలో చిన్న ఏదో పోస్టులో ఉన్నవాడు, సర్పంచ్ పోస్టులో లేకపోతే కౌన్సిలరో కార్పొరేటర్ మీద కూడా 80 లక్షలు అంటే సిగ్గుపడతాడు, ఏంటండి ఇలాంటి చిన్న చిన్న ఆరోపణలు చేస్తున్నారు నా మీదని. ఇదేమి పెద్ద విదేశాల్లోకి చెప్పట్లో, నేను పక్కనే ఉన్న రాష్ట్రం, ఒక కమిటీని పంపండి కేరళకి, కేరళలో ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు అన్నారే 30 ఏళ్ళు పరిపాలించాలని, నాకని 30 ఏళ్ళు పరిపాలించాలనుకుంటే నిజమైన మార్గం ఇదే. 30 ఏళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఓటుకి 2000 ఇవ్వాలా 1000 ఇవ్వాలా, దానికి ఎలా కలెక్షన్ చేయాలి అన్నటువంటి ట్రెడిషనల్ వేలో కనుక మూవ్ అయితే, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేక ఓడిపోలే, డబ్బులు ఇవ్వలేక ఓడిపోలే. మిమ్మల్ని నమ్మినట్టుగా చంద్రబాబు నాయుడిని నమ్మలేకపోయారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చుట్టూ సైకోపెన్స్ చేరిపోయారు, ముత్యాల ముగ్గులు వాళ్ళు కొడుతుంటాడు, రావు గోపాలరావు ఎవడైనా పొగిడితే పక్క నుంచి అలా మద్దతులు కొడుతుంటాడు, బాపు గారు పెట్టారు సైకోఫెన్సీ అంటే అదే. మన చుట్టూ చేరి పబ్లిక్ ఏమనుకుంటారో మనకు వినపడకుండా పక్కనే మద్దతులు వాయిస్తారు. పులివేందులకి నీరిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా అసెంబ్లీ క్యాండిడేట్కి 90,000 మెజార్టీ ఏంటండి, పోలేవే లక్ష లక్ష బాధిక ఉంటాయి, 90,000 మెజార్టీతో పులివేందులకు నీరిస్తే అంటే నీళ్లు తాగిన వాళ్ళంతా విశ్వాసఘాతకులా? వాళ్ళకి చెంచా నీళ్ళు ఇచ్చి లీటర్ బాటిల్ ఇచ్చినట్టుగా మీరు ఇంప్రెషన్ ఇచ్చారు, వాళ్ళకి అర్థమైపోయింది, గొంతు కూడా తడవలేదు మనకి, ఇదేంటారా ఇంత ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిది కూడా నేను పెద్ద భయంకరమైనటువంటిది ఏం కాదు, 2004 సుమారుగా అంతే వచ్చాయి. 2004 ఆయనకి 37.59% వచ్చింది ఓటు, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వచ్చింది, 39% వచ్చింది. 2004 ఆయనకి 47 సీట్లు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మన ఆంధ్ర ప్రాంతమే లెక్కేస్తే 36 సీట్లు వచ్చాయి, ఇప్పుడు 23 సీట్లు వచ్చాయి. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ అధికారులు, ఎవరెవరైతే వాళ్ళతో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూర్చుని రేపు ప్రతిపక్ష పాత్ర పకడ్బందీగా పోషిద్దాం. 5 ఏళ్లలో వైసీపీ పార్టీ వాడు ఎవరు లేచి ఏం మాట్లాడినా లక్ష కోట్లు అంటూ అందరూ లేచి అరిచేవారు, జనం ఒప్పుకోలే 100 కోట్లు, లేకపోతే 100 కోట్లు తినేసిన మీకన్నా నయమరా బాబు అనుకున్నారా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి, చేసుకుని, ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే డెమోక్రసీ లేదు. మీరు లాస్ట్ 5 ఇయర్స్లో ప్రతిపక్షాన్ని నోరెత్తనివ్వలేదు సభలో, అందుకే రోడ్డు మీద పడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లో తిరిగాడు. లేకపోతే సంవత్సరం పాటు అసెంబ్లీకి ఎమ్మెల్యేలే వెళ్ళకపోతే జనం ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించారంటే మీరు చేసింది జనంకి నచ్చలా. రేపు మీరు మాట్లాడబోయేది కూడా, రేపు అసెంబ్లీలో తక్కువ మంది ఉన్నా పర్వాలేదు, 26 మందితోటి కాంగ్రెస్ ఉండేది, తర్వాత మళ్ళీ అధికారంలో కూడా వచ్చింది,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 మందితోటే కాంగ్రెస్ ఉండేది. ఇప్పటికైనా మీ స్ట్రాటజీలు మార్చండి. ఇప్పటికైనా అప్పుడప్పుడు నిజం చెప్తాం అనేటువంటి ఒక ఆలోచన తీసుకురండి. ప్రతిపక్షంలో కూర్చున్నంతలో అదేమి అయిపోలేదు, మీ పార్టీ అయిపోలేదు, జనం రిటర్న్ ఆఫ్ చేసేలా. మీ పాత్ర మీరు ఎక్కడున్నా సరే సరైన పద్ధతిలో చేస్తారనే నమ్మకం కలిగించడానికి ప్రయత్నించండి. అలాగే ఈ టోటల్ ట్రాన్స్పరెన్సీ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అంటున్నాడో అలాంటి వాటిలో సహకరించండి. మీ సలహాలు ఇవ్వండి. ఇలా చేస్తే పోలీసులు చేయాలి. నేను 5 ఏళ్ళ నుంచి మొత్తుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు వినలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, అసెంబ్లీలో ఒక్కసారి 2014 జనవరిలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిందో ఆ జరిగినటువంటి చర్చ, దాని తీర్మానాలు, మనం పార్లమెంట్కి పంపినటువంటి, ప్రెసిడెంట్కి పంపినటువంటి దస్త్రం మీద ఒక చర్చ పెట్టండి. ఎందుకంటే ఆ రోజున మీరు పూర్తిగా వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వ్యతిరేకించాడు, అక్కడ అనుకూలంగా మాట్లాడాడు, కానీ జగన్మోహన్ రెడ్డి టోటల్గా వ్యతిరేకించాడు. తెలంగాణ ప్రాంతాల్లో పార్టీ పోయినా పర్వాలేదు, కానీ నేను ఈ విభజనని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున తలుపులు మూసేసి టెలికాస్ట్ ఆపేసినప్పుడు మాతో పాటు సెంట్రల్ హాల్లో కూర్చున్నాడు. 25 మంది ఆంధ్రప్రదేశ్ ప్రాంత సభ్యుల్లో 14 మందిని సస్పెండ్ చేశారు. ఇది అన్కాన్స్టిట్యూషనల్. అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానాన్ని పక్కన పెట్టి అక్కడ చేయటమే ధైర్యమో ఉంది దాని మీద, చేయొచ్చా లేదా అని. ఇది అయితే చేయకూడదు. పార్లమెంట్లో మన రిప్రజెంటేషన్ అందరినీ బయటపెట్టి దానికి ఈయన ప్రత్యక్ష సాక్షి. చంద్రబాబు నాయుడు గారికి అయితే తెలియదు, ఎందుకంటే ఆయన ఎంపీ కాదు. వాళ్ళ ఎంపీలు ఉన్నారు 4, ఆ 4ని కూడా సస్పెండ్ చేశారు. ఈయన ఆ టైంకి మాతో అంతా సెంట్రల్లో కూర్చుని బిక్కమహాలు వేసుకుని మా చుట్టూ మార్షల్స్ని పెట్టి మమ్మల్ని కదలనీయకుండా కనీసం టాయిలెట్కి వెళ్ళాలన్నా సరే అటే టాయిలెట్కి వెళ్ళండి, లోక్సభ టాయిలెట్కి వెళ్ళడానికి వీల్లేదని అంత రెస్ట్రిక్షన్స్ పెట్టిన దానికి ప్రత్యక్ష సాక్షి జగన్మోహన్ రెడ్డి. ఈవేళ నువ్వు ఎందుకు అలా చేశావని వాళ్ళని ఏమి అడగద్దు. జరిగిన దాని మీద చర్చ పెట్టండి, అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి, ఆ తీర్మానం మీద లోక్సభలో చర్చ పెట్టండి. లోక్సభలో ఆ రోజున మనకు సపోర్ట్ చేసిన పార్టీలన్నీ వచ్చి చెప్పమనండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కాదు, రాజ్యాంగ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా విభజన ఏదైతే జరిగిందో దానికి ఏమిస్తారు మాకు? ఎస్, ఈవేళ ఏం కలిపేమంటలేదు మేము. విభజన జరగటం వల్ల మనకు జరిగినటువంటి నష్టం పూడిపోయే విధంగానే విభజన చేశాను. అయితే అది ఎలా పూడ్చుకోవాలన్న దాని మీద తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు ఆలోచన చేయలే. ఇవాటికి మన ఆస్తులు ఏవైతే 20,000 కోట్ల దాకా రావాల్సినవి ఉన్నాయో అవి సెటిల్మెంట్ అవరా. అవి లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ గొడవ మొదలుపెట్టాడు, కానీ ఆయన 5 ఏళ్లలో ఆ ప్రయత్నం చేయలే. అవి ఇప్పుడు మీరు బాగున్నారు కేసీఆర్తో, కేసీఆర్తో సామరస్యంగా ఉండటం మనకు చాలా మంచిది, మోడీతో సామరస్యంగా ఉండటం మనకు చాలా మంచిది. మనకు ఎవరితోటి గొడవ, ఏదైతే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రావాలో అది ఇవ్వకపోతే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని చెప్పండి. వెళ్ళలోకి వెళ్ళటమో లేకపోతే రాజీనామాలు చేసి బయటికి రావటమో ఇది కాదు పరిష్కారం. రాజ్యాంగపరంగా పరిష్కారం చేయడం ఎలాగా అనేది క్లియర్గా ఉంది, ఏ రకంగా రైట్ చేయాలో క్లియర్గా ఉంది. దయచేసి ఆ లైన్లో థింక్ చేసి ఈ సంవత్సరం పూర్తవకుండానే 3 సెషన్లు జరుగుతాయి, ఈ 3 సెషన్లో ఏదో ఒక సెషన్లో లేకపోతే ఒక ప్రత్యేక సెషన్ పిలిచి ఆ రోజున మన అసెంబ్లీలో జరిగినటువంటి, అందులో విజయలక్ష్మి గారు, మీ అమ్మగారు విజయలక్ష్మి గారు మాట్లాడారు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడారు, లోక్సభలో మనం బయట పెట్టారు. ఈ ఏదైతే అవమానం జరిగిందో ఆ అవమానాన్ని మర్చిపోవద్దు. అలాగే కేసీఆర్ నాకు గుర్తు, కొత్తగా సీఎం ఆయన కొత్తలోనే ఒక మాట అడిగాడు, మాకు పోర్టు కావాలి అని. పోర్టు కావాలంటే ఆంధ్రాలోనే ఉన్నాయి, వాళ్ళకి సముద్రం లేదు. అంటే ఆంధ్రాలో ఒక పోర్టుని తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటాం, మా అవసరాలకు వాడుకుంటాం అని అడిగాడని అనుకుంటున్నాను. దానికి ఎవడో సమాధానం చెప్పరా? ఈవేళ మీరు మంచి పాత్రలో ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ కావాలో పోర్ట్ అడిగి వాళ్ళని వచ్చి డెవలప్ చేసుకోమనండి. ఆ ప్రాంతం అంతా మనకి డెవలప్ అవుతుంది, ఖర్చు వాళ్ళు పెట్టుకుంటారు, ప్రాంతం మనకి డెవలప్ అవుతుంది. తను ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసున్నవే, ఇందులో వాళ్ళకి చాలామంది అధికారులు ఉన్నారు.
సో ప్రత్యక్షంగా కలిసి ఇవ్వవలసిన అవసరం లేదు. ఈ ప్రెస్ మీట్ లో ఇచ్చింది. సంబంధాలంటే నేరుగా ఆయన నన్ను చూస్తే గుర్తుపడతాడు. నేను చెప్పానుగా, నేను కలవడం లాస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు, దాని తర్వాత ఒక 3 నెలలకో 4 నెలలకో యాక్సిడెంటల్ గా ఆయన ఆయన భార్య ఎయిర్పోర్ట్ లో కలిసాం. అంటే ఒక మాట అండి, అవినీతిని లేని ప్రభుత్వం ఇస్తాను అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి దమ్ము ఉన్నటువంటి వాడు, ఆ పని అవినీతి మీద వచ్చినటువంటి పార్టీ కూడా నేను టెండర్లు అవార్డు చేయడానికి ఒక జడ్జి గారితో కమిటీ వేస్తానని చెప్పలేకపోయాడు. నెక్స్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చెప్పలేకపోయాయి. కరప్షన్ లేదు వాళ్ళకి, కానీ ఇంత ధైర్యం చేయలేకపోయాయి. అంటే కరప్షన్ లేకపోయినా మనాళ్ళకి మనం ఇచ్చుకోవాలరా అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి ఎవడో చెప్తే చెప్పిన మాట కాదు అది. తనంతట తను వేళ అవసరం ఏంటండి జగన్మోహన్ రెడ్డి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తానని ఎందుకు చెప్పాలి? ఎవడో అడిగాడు? అదంటే ఒరిజినల్గా వచ్చింది. సో లెట్ అస్ హోప్, హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు అలాగా. ఒక మంచి జరుగుతుందనే నేనైతే అనుకుంటున్నాను.